आगंडे मार्केट गोवल नागोद्दु रुम्मलुन्नाया पोद्दुन लेचिन दग्गरिंचि ओकटे टेंशन पैगा पार्टी गोडवलतो प्राणं पोतुंदि ఆ చాలకి నాయడమతో గొడవ పెట్టుకుంటే ఈ దండ నాకు కాదు నా శవానికి వేయాల్సి ఉంటుంది సార్ దయచేసి నన్ను ఇందులోకి లాక్కండి కోర్టులో ఉన్నాయి లాయర్లు ఉన్నారు అక్కడికి వెళ్లి ట్రై చేసుకోండి మీకు అవసరం ఏ లాయర్ మా కేసు తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదండి ఒప్పుకోరు ఎలా ఒప్పుకుంటారు న్యాయంగా ఆ స్థలం మీదే కానీ మీ దగ్గర పత్రాలు ఉన్నాయా లేవు ఆ నాయడమ దగ్గర ఉన్నాయి నిజానికి అది చూడండి లీగల్ గా గాని ఇల్లీగల్ గా గాని ఆ నాయడమని ఏమీ చేయలేం ఈ దండ నాకొద్దు ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఎవరికి భయం వేస్తే వాళ్ళు సిగ్గు లేకుండా వెళ్ళిపోండి సార్ పిరికి పెదవులు సార్ నువ్వు చెప్పు పోలీస్ స్టేషన్
స్టేషన్ కు వచ్చి ఇంత ధైర్యంగా ఒక ఇన్స్పెక్టర్ ని షూట్ చేస్తావా? ఎవర్ని చూసుకుందరా నీకు ధైర్యం? నిన్ను చూసుకొనే. అరేయ్ ప్లీజ్ 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 నాయరమ్మా, నీకేదన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పొచ్చుగా. నారాయణ, నీ పోలీసు వాళ్ళ మీద ఆధారపడేంత చాతకాని వాడు కాదు ఈ నాయుడమ్మా. నా సంగతి నీకు తెలుసుగా, మహంకాళి మార్కెట్ జోలికి వచ్చిన ఎవరికైనా సరే వీడికి పట్టిన గతే పడుతుంది. పేదల పెన్నిది, నాయకులకే నాయకుడు. మా నాయుడమ్మ గారి దుబాయ్ యాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ దాసన్న మరియు సోదరుడు. నాయకుడు అంట నాయకుడు, విధవ నాయకుడు. వీడు ఒక నాయకుడు, వీడికి దాసన్ వస్తాడు. మార్కెట్ లో అందరికి మీసాలు పైకి లేస్తున్నాయంట. మా నాయుడమ్మ కిలా పిటిషన్లు పెడుతున్నారంట, నకరాలు చేస్తున్నారా నకరాలు. గా కొండలరావు గారి పరిస్థితి ఏమైందో చూసేందు కదరా, నలిపేస్తా బొత్మషాయల్లరా. ఈ మహంకాళి మార్కెట్ లో ప్రతి షాప్ కి రోజుకి 200, గుడిసెకి 50 పెనాల్టీ కట్టాలే. ఇది నాయుడమ్మ ఆర్డర్. మనిషి జీవితంలో ఒక్కసారే చస్తాడు. ఏందో చూస్తున్నావు, పైసలే డబ్బులు లేవన్నా లేవా? కానీ భయపడేవాడు ప్రతిరోజు చస్తాడు. ఇలాంటి పిరికి వసవల్ని కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడు. మీ అందరికీ విముక్తి కావాలంటే ధైర్యం ఉన్న మనిషి రావాలి. ఒక మనిషి వచ్చాడు రోయ్, మస్తు పైసలు కలెక్షన్ అయినాయన్న. అక్కడ ఎవడో వచ్చి కొత్తగా కొట్టు పెట్టాడన్న. సర్వ విఘ్నోప శాంతే. ఓం శాంతి, ఓం శాంతి. ఎవరు అడిగి పెట్టినవరా ఈ దుకాణం? నేను ఎవరో ఎరికేనా? తెలుసన్నా, కానీ నేను ఈ షాప్ ఎవరి పేరు పెట్టాను తెలిసిన వాళ్ళు చొక్క పట్టుకోవన్నా. ఎవరి పేరుతో పెట్టినవరా? మంగమ్మ పేరన్నా. మంగమ్మ ఎవరా? మంగమ్మ 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 ఎవరి పేరన్నా? నీకెట్లా తెలుసా? అన్నా అమ్మ గురించే కదన్నా, నాకు నీ గురించి కూడా తెలుసన్నా. నువ్వు 12 సంవత్సరాల వయసప్పుడు విజయవాడ నుండి పారిపోయి హైదరాబాద్ వచ్చావు. ఇక్కడ దోమలు కూడా విజయ్ దగ్గర 4 సంవత్సరాల నుండి దోపిడీ కేసులు ఎదుర్కొని బాంబే పారిపోయావు. అక్కడ బోరివల్లి కాసింపల్లి వాళ్ళ దగ్గర 10 సంవత్సరాలు స్మగ్లింగ్ వ్యాపారం చేశావు. అంతర్గత ముఠాకక్ష నుండి బయటపడడానికి హైదరాబాద్ వచ్చావు. గత 4 సంవత్సరాలుగా నాయుడమ్మ దగ్గర ఉన్నావు, అంతే కదనా? నిన్ను ఆదర్శంగా తీసుకుని నేను కూడా ఎంత వాడిని కావాలని చెప్పి నేను కూడా ఊరి నుండి పారిపోయి వచ్చేసాను. మాది కూడా విజయవాడ అన్నా. ఆ లబ్బిపేట దగ్గర మన ఇల్లు ఉంది కదన్నా, దాన్ని ఎదురుగానన్నా మన ఇల్లు. అమ్మ కూడా చాలా బాగా తెలుసానా. ఒకరోజు అమ్మ నేను మన ఇంటి ముందు నుంచి వెళ్తుంటే వారు ఎదవైలా రా అంటే అమ్మా అన్నాను. 2 రూపాయలు చేతిలో పెట్టి నాకు ఇలా కనిపించి పని లేకుండా నువ్వు ఊరెళ్ళి నువ్వు నా కొడుకు అంత గొప్పవాడు కా అంటే ఇలా వచ్చేసానన్నా. అలాంటి అమ్మ ఈరోజు
ఇంత మందిడున్నారు, మీలో ఒక్క రైలో షాప్ కి మా అమ్మ పేరు పెట్టుకున్న అర్రా దా తమ్ముడు. తమ్మి అన్న, నీ పేరేంది? బాలరాజ్ అన్న. బాలరాజ్ నా తమ్ముడు. తమ్మి అన్న, నువ్వు షాప్ పెట్టుకో. అలాగే అన్న. అమ్మ పేరు మీ షాప్ పెట్టాను, కనీసం బోని చేయకుండా వెళ్ళిపోతున్నాయంటనా? అదే ఆ పోలారం ఎంత? మాదే ఉందన్న, నీ లెవెల్ తగ్గ బోని చేయనా? నా లెవెల్ కు తగ్గ బోని. ఆ పైసలు మొత్తం ఇచ్చారా అన్న? ఇచ్చారా? పండగ చేస్తాను.